పందిరి మంచం. వెంకటేష్కి ఆ రోజు శోభనం. అందరూ ఎగురుగెంతేసే అలాంటి రోజు వెంకటేష్కి మాత్రం సంతోషం లేకపోగా చాలా విచారంగా ఉన్నాడు. అలాగనే వెంకటేష్ 420 రకం కాదు, బాగా కండపుష్టి తిండిపుష్టి ఉన్నవాడు. కటుక బ్రహ్మచారి, తన జీవితంలో ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూసిన రకం కాదు. అటువంటి వెంకటేష్ విచారానికి ఏ కారణం ఉంది? అతను అమితంగా అభిమానించే ఆయన గారి బామ్మే దానికి కారణం. బామ్మగారికి ఈ శోభనానికి లింకేమిటా అని ఆలోచిస్తున్నారా? అక్కడే ఉంది తిరకాసు. వెంకటేష్కి చిన్నతనంలోనే యాక్సిడెంట్లో తల్లిదండ్రులను చనిపోయారు. అన్నీ తానే మనవన్నీ అల్లారుముద్దిగా పెంచింది అతని బామ్మ మంగతాయారు. అతనికి పెళ్లి చేయాలని సంకల్పించి సంబంధాల కోసం వెతికి వచ్చిన సంబంధాలన్నీ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు భూతత్వంలో చూసే జల్లెడ పెట్టి అన్నీ ఓకే అన్న తర్వాతే సుబ్బలక్ష్మితో సంబంధం ఖాయం చేసుకుంది. వెంకటేష్కి సుబ్బలక్ష్మికి పెళ్ళి ఘనంగా జరిపించి శోభనానికి ఏర్పాట్లు చేసేశారు. అక్కడే పేచీ వచ్చింది బామ్మకి, వెంకటేష్కి. అప్పటిదాకా చట్టా పట్టాలేసుకో తిరిగిన మిత్రపక్షాల్లో విభేదాల్లా వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దానికి కారణం పందిరి మంచం. తన శోభనానికి ఈ డుక్కు పందిరి మంచం వద్దని వెంకటేష్ 0 అవర్లో ఓ శాసనసభ్యుడిలా క్వశ్చన్ లేవదీశాడు. ఎందుకొద్దురా అంది బామ్మ కూల్గా. బామ్మ, తవ్వకాల్లో బయటపడ్డ ఇక్ష్వాకుల కాలం నాటి పందిరి మంచంలా ఉందే, నోరు మియ్యరా వెంకటేష్. ఈ పందిరి మంచం 7 తరాల నుంచి వాడుతున్నాం, ఎవరికీ లేని అభ్యంతరం నీకు వచ్చిందా అంది. కావచ్చు, నాకు ఈ మంచం వద్దు. నువ్వేమన్నా భీమసేను వట్రా? విటవ విధవా, నీ బలానికి ఇదేం ఇరుగుపోదులే. బామ్మ, నువ్వే విధంగా చెప్పు, ఈ మంచం నాకు ఇవ్వద్దు కాక ఇవ్వద్దు అన్నాడు పాత సినిమాలో ఎన్టీఆర్లా పోజు పుడుతూ. ఒరే బడుద్దాయి, ఇది శోభనాల పందిరి మంచం రా, దీనిపై శోభనం జరిగితే తొలి కానుపులో వంశోద్ధారకుడు పుడతాడు అంది బామ్మ. బామ్మ మొండుపట్టుదల వెంకటేష్కి బాగా తెలుసు, అందుకే మిన్నకుండి ఉండిపోయాడు. వెంకటేష్ శోభనం గదిలోనికి పంపారు. ఆ పందిరి మంచం వైపు చూస్తుంటే టీవీలోని ఓడల మరి ప్రోగ్రాం చూస్తున్నంత టెన్షన్ పడసాగాడు వెంకటేష్. అప్పుడప్పుడు దాని శక్తి సామర్థ్యాలు ఏమిటో చూడడం కోసం చేత్తో గట్టిగా ఊపి పరీక్షింపసాగాడు. అది కిర్రుకిర్రున శబ్దం చేస్తూ ఊగసాగింది. బుజ్జిమంట గట్టిదేలే అనుకున్నాడు. పార గ్లాసుతో శోభనం గదిలోకి అడుగుపెట్టింది సుబ్బలక్ష్మి. అసలే అందగత్తి, ఆపై అలంకరణలో ఇంకా మెరిసిపోతుంది. ఇంత అందగత్తి భార్యగా దొరికినందుకు మురిసిపోయాడు వెంకటేష్. ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. సుబ్బలక్ష్మి సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ మంచంపై కూర్చుందామండి అంది. కాస్త ఎత్తు ఎక్కువగా ఉండటంతో పందిరి మంచం పైకి విసురుగా ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరూ ఒకేసారి విసురుగా పందిరి మంచం ఎక్కారు. అంతే సుబ్బలక్ష్మి కివ్వమంటూ కేకవేసింది. వెంగలప్ప భయంతో ఒక్క ఉదుటిన కిందకు దూకి ఆమె వైపు భయంగా చూడసాగాడు. బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వియ్యపురాళ్ళకి ఆ కేక హృదయ విదారకంగా అనిపించి సుబ్బలక్ష్మి 108 అంబులెన్స్ లాగా ఇంకా అరుస్తూనే ఉంది. ఆమె అలా ఆగకుండా అరుస్తూ ఉండటంతో ఏమైందో ఏమో అనుకొని తలుపులు దబదబా బాదారు. వెంకటేష్ తలుపు తీశాడు. పందిరి మంచంపై ఉన్న సుబ్బలక్ష్మి చంద్రముఖ సినిమాలో జ్యోతికిలాగా మిడిగుడ్లేసుకొని చూస్తుంది. సుబ్బు, ఏమైంది తల్లి అందామ తల్లి విశాలాక్షి. మీ అమ్మాయికి ఇలా అరవటం అలవాటా అత్తయ్య గారు అన్నాడు వెంకటేష్. చాలండి పలేవారే, మా అమ్మాయికి దేనికో జడుసుకుంది, లేకపోతే ఇలా అరవదు అంది అల్లుని అనుమానంగా చూస్తూ. ఆ హ్యాంగోవర్ నుండి బయటపడ్డ సుబ్బలక్ష్మి, మమ్మీ నాకు వియ్యాలంటే భయమని వీళ్ళకి చెప్పలేదా అంది. ఇప్పుడు ఆ గోలు ఎందుకులే అమ్మా అంది విశాలాక్షి. ఈ పందిరి మంచం ఉయ్యాల్లా ఊగుతుంటే భయమేసిందే అంది సుబ్బలక్ష్మి. అమ్మయ్యా, ఇదా సంగతి, ఇంకా ఏదో చూసి జడుచుకున్నామనుకున్నాను తల్లి అని కూతుర్ని అక్కుని చేర్చుకుంది విశాలాక్షి. ఈ డొక్కు పందిరి మంచం తప్ప శోభనానికి వేరే మంచమే లేదా అంది విశాలాక్షి. బామ్మ అప్పుడు అందుకుంది, ఇది మా ఇంట 7 తరాల నుంచి వాడుతున్న పందిరి మంచం, పైగా ఈ మంచంపైనే శోభనం చెయ్యాలనేది నా సెంటిమెంటు అంది బామ్మ. అబ్బో,
ఈ పొడి మంచానికి సెంటిమెంట్ కూడానా, ఇంక కాస్త ఉంటే మా అమ్మాయికి ఫిట్స్ వచ్చేది తెలుసా అంది నిష్ఠూరంగా విశాలాక్షి. మీ అమ్మాయి ఇంత వీక్ అని ఇప్పుడేగా తెలిసింది అంది బామ్మ మూతి 30 వంకర్లు తిప్పుతూ. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల అరుచుకొని ఆపై అలసిపోయి ఈ సమస్య పరిష్కారానికి స్పీకర్ ఛాంబర్లో సమావేశమైన అధికార ప్రతిపక్ష నాయకుల ఓ గదిలో సమావేశమై సుదీర్ఘ చర్చల అనంతరం బామ్మగారు పడుకునే డబుల్ కాట్ బెడ్ నూతన దంపతులకు అలర్ట్ చేశారు. స్పీకర్ చర్చల్లో చల్లబడ్డ అసెంబ్లీ వాతావరణంలో సమస్య పరిష్కారం కావడంతో వెంకటేష్ సుబ్బలక్ష్మిల ఆనందానికి అవధులు లేవు. సుబ్బలక్ష్మి భుజంపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు వెంకటేష్. అతని స్పర్శ ఆమెకెంతో ఆనందాన్నిస్తే ఆమె తల్లో మెల్లెల వాసన అతనికి మత్తెక్కిస్తోంది. సుబ్బలక్ష్మిని తన కౌగిల్లో బంధించబోయాడు వెంకటేష్. అదే సమయంలో కెవ్వుమని ఇంకో కేక వినిపించింది. హర్రర్ సినిమాలో గోస్ట్ కేకలా, శ్మశానంలో నక్క ఊలలా వికృతంగా ఉందే కేక. ఆ కేక అందరూ ఉలిక్కిపడ్డారు. నిద్రపోతున్న పిల్లలు లేచి తల్లుల్ని అతుక్కుపోయారు. బామ్మ గదిలోంచి కర్ణకఠోరంగా వినిపిస్తోందా కేక. ఆదుర్దాతో అందరూ ఆ గది చేరుకున్నారు. పందిరి మంచం విరిగి కుప్పకూలి బామ్మపై పడింది. బామ్మ మంచం మధ్యలో ఇరుక్కుపోయింది. బామ్మ ఏమైంది అన్నాడు ఆదుర్దాగా వెంకటేష్. అంతా విని వెనకటికెవడో జగన్ రాష్ట్రానికి ఏమవుతాడు అన్నట్టు ముందు లేవరా అంది బామ్మ. మా బామ్మకి ఎన్ని జోకులొచ్చో అన్నాడు వెంకటేష్ కిలకలా నవ్వుతూ. అందరూ కలిసి ఆమెను పైకి లేపబోయారు. అరుంధతి సినిమాలో మాంత్రికుడిలా ఇంకా గట్టిగా అరవసాగింది బామ్మ. ఆటోల్లో బామ్మని హాస్పిటల్కి చేర్చాము. డాక్టర్ ఆమెను పరీక్షించి ఆమె తాలూకు ఎవరు అన్నారు. రేలంగిలా ఫోజు కొడుతూ నేనేనండి, ఆమె మనవణ్ణి, పేరు వెంకటేష్ అన్నాడు. ఏంటోయ్ నీ పేరు వెంకటేషా అని నవ్వుతూ నీకు ఈరోజు సోమరం కదూ అంటూ కుర్చీలో పడి పడి నవ్వసాగాడు డాక్టర్. అవునండి, నాకు ఈరోజు శోభనమనే మీకు ఎలా తెలుసు అన్నాడు అమాయకంగా. నా శోభనం రోజు కూడా ఇలాగే జరిగిందోయ్, మా మామకి హార్ట్ అటాక్ వస్తే నీలాగే సోమనం డ్రెస్సులో హాస్పిటల్కి పరిగెత్తవలసి వచ్చింది అన్నాడు కిచకిచమని నవ్వుతూ. అప్పుడు కానీ అర్థం కాలేదు తను శోభనం డ్రెస్సులో వచ్చేసానని వెంకటేష్కి. వెంకటేష్, మీ బామ్మ కాలు ఫ్రాక్చర్ అయింది, ఆమె తిరిగి నడవటానికి కనీసం ఓ 3 నెలలు పట్టొచ్చు. అప్పటిదాకా రాత్రిపూట పేషెంట్ దగ్గర ఓ మనిషి కంపల్సరీగా ఉండాలి, కాబట్టి మీ బామ్మని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి తెలిసిందా అన్నాడు రేలంగిలా అభిమానిస్తూ. వెంకటేష్ మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళు తిరిగి కూచీలో కూలపడ్డాడు తన శోభనాన్ని తలుచుకుంటూ. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.